హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హనుమా ఈడి ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలి అంటే మీకు కనపడుతున్నటువంటి రెడ్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హనుమా ఈడి ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో మనకి లేటెస్ట్గా ఇక్కడ ఏపీ శామ్స్ అని కనపడుతుంది. సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అకాడమిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట ఇది. సో ఇందులో మీరు గమనించినట్లయితే, సో ఇక్కడ స్టూడెంటు అడ్మిషన్స్ అనేవి ఇక నుంచి కూడా ఆన్లైన్లోనే మనం అడ్మిషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో అన్ని కాలేజెస్, సో డిగ్రీ కాలేజెస్ అన్నమాట, సో గవర్నమెంటు అండ్ ఎయిడెడ్ కాలేజెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంటు ఎయిడెడ్ కాలేజెస్ 2019-2020 సంవత్సరానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి సిఏఎఫ్ మాన్యువల్ అని కనపడుతూ ఉంది. సో సిఏఎఫ్ అంటే కామన్ అప్లికేషన్ ఫామ్ మాన్యువల్. సో మనం అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో కామన్ అప్లికేషన్ ఫామ్ సిఏఎఫ్లో యూజర్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది. సో 2019-2020 సంబంధించి అదేవిధంగా కామన్ అప్లికేషన్ ఫామ్, సో సిఏఎఫ్, సో అడ్మిషన్స్ 2019-20 ఇక్కడ వచ్చి అప్లికేషన్ ఫామ్కు సంబంధించినటువంటి ఏ అప్లికేషన్ ఫామ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మన అప్లికేషన్ ఫామ్ని ఎలాగా ఫిల్ చేయాలి, సో అప్లికేషన్ ఫామ్లో ఎలాంటి డేటా అనేది అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించింది ఇక్కడ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కీ డేట్స్. సో మనకి దీన్ని ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, కీ డేట్స్. సో మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఆన్లైన్ డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ కూడా అక్కడ నుంచి ఆన్లైన్లో జరుగుతాయి కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ని గమనించండి. ఇక్కడ cci.ap.gov.in సో అనేటువంటి వెబ్సైట్లో ఇక్కడ నుంచి కూడా ఆల్ డిగ్రీ కాలేజెస్ అన్నీ కూడా ఆన్లైన్లో అడ్మిషన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్కి సంబంధించి, సో కామన్ అప్లికేషన్ ఫామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కీ డేట్స్ని మనం గమనిద్దాం. సో మనం కీ డేట్స్ పైన క్లిక్ చేసినట్లయితే, సో ఈ కీ డేట్స్లో ఇక్కడ ఎప్పుడు మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభమైనవి దాన్ని ఈ వెబ్సైట్లో అని ఇవ్వడం జరిగింది. సో అవైలబిలిటీ ఆఫ్ సిఏఎఫ్ ఇన్ వెబ్సైట్లో వచ్చి మనకి 3వ తేదీ నుంచి ఇవ్వడం జరిగింది. సో 3వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్కి వచ్చి సిఏఎఫ్ త్రూ వెబ్సైటు, అంటే కామన్ అప్లికేషన్ ఫామ్స్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి 31వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెలక్షన్ లిస్టు, సో ఇక్కడికి అప్లై చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ డేట్ తర్వాత మనకి సెలక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాయి కాలేజెస్. సో అది మనకి 10th June 2019. అదేవిధంగా ఫేజ్ 1 జరుగుతుంది. ఈ ఫేజ్ 1లో ఈ అడ్మిషన్స్ కంప్లీషన్ అనేది మనకి 13th June వరకు కంప్లీట్ అవుతుందన్నమాట. అదేవిధంగా అవైలబిలిటీ ఆఫ్ సిఏఎఫ్, అంటే కామన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్కి వచ్చి మనకి ఇక్కడ డేట్ వచ్చి 14th June 2019. సో ఇవన్నీ అడ్మిషన్కి సంబంధించినటువంటి కీ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. సో నెక్స్ట్ మనకి హోమ్ పేజ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉంది, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది. సో ఇంతకు దీనికి ముందుగా మనం ఏ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి, సో ఏ డిస్ట్రిక్ట్లో జాయిన్ అవ్వాలి, సో మనం ఏ కోర్స్ తీసుకోవాలి, ఆ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఇక్కడ కాలేజ్ సెర్చ్ అని ఉంది. సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలకు సంబంధించినటువంటి కాలేజెస్, జిల్లా వైజ్గా ఆల్ కాలేజెస్ అంటే గవర్నమెంటు అండ్ ఎయిడెడ్ కాలేజెస్ లిస్ట్స్ అన్నీ ఇక్కడ జిల్లాల వారీగా ఉన్నాయి. సో ఇక్కడ మీరు గమనించండి, ఆల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఇక్కడ వెస్ట్ గోదావరి నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి వెస్ట్ గోదావరి నుంచి కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్ మనకి ఇక్కడ కనపడుతాయి. సో 13 డిస్ట్రిక్ట్స్ మనకి ఇక్కడ కనపడతాయి అన్నమాట. సో మనకి ఏ డిస్ట్రిక్ట్లో మనం డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవ్వాలో
జాయిన్ అవ్వాలనుకుంటామో మనం ఆ కాలేజ్కి మనం అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో మనం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇచ్చారు, సో కాలేజ్ కోడు, అదేవిధంగా కాలేజ్ నేము అండ్ గవర్నమెంట్ ఆర్ ఎయిడెడ్, ఓన్లీ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ మాత్రమే ఇవి. అదేవిధంగా ఎడ్యుకేషన్ టైప్, కో ఎడ్యుకేషన్, గ్రేడు, సో అంటే కాలేజెస్కి గ్రేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్ట్రీమ్ అన్నమాట, అంటే డిగ్రీలో ఏ గ్రూప్స్ మనం తీసుకుంటాం. స్ట్రీమ్ గమనించినట్లయితే బీకామ్, బీఎస్సీ, బీఏ, సో ఈ మూడు స్ట్రీమ్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఆ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో అంటే ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క విధంగా సీట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ డిస్ట్రిక్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఆ కాలేజెస్కి సంబంధించి ఏ కాలేజెస్లో ఆ కాలేజెస్కి సంబంధించిన కోర్సులను బట్టి సీట్స్ అనేవి ఇక్కడ మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో బీకామ్కి 120 సీట్స్, బీఎస్సీకి 200 సీట్స్, బీఏకి 100 సీట్స్, ఇలాగా ఉంటాయి అన్నమాట మనం ఆ కాలేజ్ని. సో పర్టికులర్ డిస్ట్రిక్ట్, ఏదో ఒక డిస్ట్రిక్ట్ని మనం సెలెక్ట్ చేసుకుందాము. సో ఇక్కడ క్లిక్ చేస్తాము, ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాము. మీరు ఏ డిస్ట్రిక్ట్లో జాయిన్ అవ్వ డిగ్రీ చదవాలనుకుంటారో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఆ డిగ్రీ అక్కడ, సో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆల్ కాలేజెస్ మనకి కనపడతాయి అన్నమాట. సో ఆ డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి ఆల్ కాలేజెస్ మనకి కనపడతాయి. సో ఇవన్నీ కూడా ఆల్. సో ఇక్కడ చూడండి, సో ఈ డిస్ట్రిక్ట్లో మనం గమనించినట్లయితే 51 కాలేజెస్ ఉన్నాయి. సో 50 కాలేజెస్ ఉన్నాయి. సో ఇందులో ఏదో ఒక డిగ్రీ కాలేజ్ని ఓపెన్ చేసినట్లయితే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి కనపడుతుంది. సో ఏదొక డిగ్రీ కాలేజ్ని ఒకటి దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఈ కాలేజ్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ గమనించినట్లయితే, సో ఇక్కడ కాలేజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషను ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కోర్స్ వైజ్ ఇంటేక్ స్ట్రెంగ్త్ గమనించినట్లయితే ఇక్కడ స్ట్రీమ్ వచ్చి డిగ్రీలో బీకాము, టైప్ జనరల్, గ్రూప్ వచ్చి కంప్యూటర్ అప్లికేషను, ఇంగ్లీష్ మీడియము, స్ట్రెంత్ వచ్చి 75 సీట్స్ ఉన్నాయి ఇందులో. అందులో ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చి ఇక్కడ 16,395, సెకండ్ ఇయర్ ఫీజు వచ్చి 12,150, థర్డ్ ఇయర్ ఫీజు వచ్చి 11,950. సో ఈ విధంగా ఏ కాలేజీకి సంబంధించిన ఫీజెస్, దాని డీటెయిల్స్, ఆ కాలేజీ వెబ్సైటు, దాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కనపడుతూ ఉంది. సో ఇది ఈ విధంగా మనం ఏ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఆ కాలేజెస్లో ఏ గ్రూప్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు, మనం ఏ గ్రూప్స్లో చేరొచ్చు, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో ఇక్కడ cc.info.ap.go.in అటువంటి వెబ్సైట్లో మనకి కనపడడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ హోమ్కి వెళ్దాం. సో ఇక్కడ హోమ్కి వెళ్ళినట్లయితే ఇప్పుడు మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు గమనిద్దాం. సో ఒక అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు నీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి సిఏఎఫ్ని ఫస్ట్ క్లిక్ చేద్దాం. సో కామన్ అప్లికేషన్ ఫామ్. సో మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇట్లాగా చూడండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ టు రిజిస్టర్, ఎలా రిజిస్టర్ కావాలి. సో మీరు ఇంటర్మీడియట్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, మీరు ఆంధ్రప్రదేశ్లో చదివినట్లయితే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, లేదు మీరు ఏపీ ఓపెన్ స్కూల్లో చదివినట్లయితే ఇంటర్మీడియట్, ఆ ఇంటర్మీడియట్కి సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒకవేళ మీరు తెలంగాణ అయితే తెలంగాణకి సంబంధించినటువంటి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఏ బోర్డులో చదివితే ఆ బోర్డులో సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి. సో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మన ఆధార్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మీరు మొబైల్ వాడుతుంటే మీ మొబైల్ నెంబరు. సో ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ అనేది సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఓటీపీ నెంబర్ అనేది ఒకటి వస్తుందన్నమాట. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా మనకి ఆన్లైన్ అప్లికేషన్లో ఫిల్ అవుతాయి మన డీటెయిల్స్ అన్నీ కూడా. సో మనకి ఇక్కడ ఆ విధంగా మనం ఫిల్అప్ చేసిన తర్వాత మన క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే మన అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ గమనించినట్లయితే మీకు ఒక యూజర్ మాన్యువల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అకాడమిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏపీ శామ్స్. సో కామన్ అప్లికేషన్ ఫామ్ సిఏఎఫ్ యూజర్ మాన్యువల్ ఇది.
సో ఇక్కడ మీరు గమనించినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ ప్రొసీజర్ అంటే ఏంటి, సో మనం ఇందులో చూద్దాం. సో అప్లికేషన్ ఫస్ట్ మనం ఓపెన్ చేయాలంటే ఈ వెబ్సైట్కి ఓపెన్ చేయాలి, cc.info.ap.go.in వెబ్సైట్కి వెళ్ళాలి. అప్లికేషన్ ఫామ్ లింక్ పైన క్లిక్ చేయాలి, మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయగానే క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయగానే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు యూజర్ ఐడి లాగిన్ పాస్వర్డ్ అనేది మనకు వస్తుంది, సో మనం దాన్ని లాగిన్ అయ్యి సో ఫిలప్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాలన్నమాట. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్లో వెబ్సైట్ ఓపెన్ చేసాం, సో నెక్స్ట్ స్టెప్లో వచ్చి సో కీ యాక్టివిటీస్ ఓకే సారీ కీ డేట్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ది అప్లికేషన్ ప్రాసెస్, ఓకే ఇది అప్లికేషన్ ప్రాసెస్. సో మనం అన్ని సెలెక్ట్ చేసుకున్నాం, సో ఓటీపీ ఎంటర్ చేసాం. సో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఈ విధంగా వచ్చింది, సో కామన్ అప్లికేషన్ ఫామ్. సో ఈ కామన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఈ అడ్మిషన్ ఇన్ డిగ్రీ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనం ఈ డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అన్నమాట ఇవన్నీ, సారీ అడ్మిషన్స్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇది. సో మనం ఈ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలనేది, సో మనకి త్రీ స్టెప్స్లో మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ అప్లికెంట్ ఇన్ఫర్మేషను, తర్వాత మన డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేయడం. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ అనే మెసేజ్ వస్తుంది, సో ఆ విధంగా మనకి డీటెయిల్స్ అనేవి ఫిలప్ అవుతాయి. నెక్స్ట్ కంపల్సరీగా ఆ ఫీల్డ్స్ విత్ రెడ్ కలర్ ఆస్టరిక్ ఆర్ మ్యాండేటరీ ఫీల్డ్స్, సో మనకి స్టార్ మార్క్ ఉండే ఫీల్డ్స్ కంపల్సరీగా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజర్వేషన్ డీటెయిల్స్ అన్నీ మనం ఇస్తాము. సో మనం ఏ డిస్ట్రిక్ట్లో మనం చేరాలనుకున్నాం, ఏ డిగ్రీ కాలేజీలో చేరాలనుకుంటున్నాం, డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ డిస్ట్రిక్ట్లో వచ్చేటువంటి కాలేజెస్ని సెలెక్ట్ చేసుకొని మనం ఆ కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ మీరు గమనించినట్లయితే సో ఇవన్నీ కూడా ఎయిడెడ్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే. సో ఈ విధంగా అప్లికేషన్ ఫాము ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మనకి ఒక రెఫరెన్స్ అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం దాన్ని మన డీటెయిల్స్ అన్నింటినీ కూడా అక్కడ ప్రింట్ తీసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఆన్లైన్లో డిగ్రీ కాలేజెస్కి అడ్మిషన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ నా ఛానల్సే పొందడానికి నా ఛానల్ హన్మా ఐడి ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.